అటుపోతే అయిపోద్ది మళ్ళీ గారికి ఇస్తానని ఇచ్చా మాట అని. ఏ ఊరు మీది? తర్లపాడు. చెట్లెక్కి కోస్తారా ఇది? నువ్వే కోస్తావా? అదే అదే అదేలే మరి కష్టం ఉంటదలే లేకుండా. అదే అదేలే ఇంకా మీకు అలవాటు కాబట్టి మేమేసేంత కోసుకొని వచ్చేస్తాం. అదే అదేలే అదేలే కాసరకాయలు తెచ్చినప్పుడు దేవా మర్చిపో మాకు కాసరకాయలు వచ్చినప్పుడు మూడు కేజీలు కంగారే తీసుకున్నాం. ఆ తెలుసులే ఇదివరకు మేము అసలు వాకింగ్ పోయి అటువై కోసం ఇప్పుడు తీగలేదు పోయింది మొత్తం అంతా. అదే ఈ ఆంటీ అందరం వెళ్ళేవాళ్ళం కాసరకాయలు కోసం. అదే ఈసారి తెచ్చిపెట్టు మర్చిపోకుండా. కాదు మొన్న మా అమ్మ ఇట్లా చిగురు తీసుకున్నాను సర్లే కొంచెం మళ్ళీ తెస్తానంది ఎక్స్ట్రా డబ్బులు కూడా ఇచ్చానంటే ఎందుకు చిన్న వచ్చినప్పుడు ఇచ్చుకోవచ్చుగా అంది. అంటే ఏం అమ్మాయిని చూస్తే నాకు అట్ట అనిపించలేదు తెస్తుంది ఖచ్చితంగా అని అన్నా. 790 ఉంది అది ఇంకా అయ్యి అండి. నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం. ఇంక ఈరోజు నేను ఇక్కడ ఏం చేశానో మీకు అర్థమైపోయింది కదా. చింత చిగురు తీసుకున్నాను. ఈ చింత చిగురు సంవత్సరం అంతా కూడా నిల్వ ఎలా ఉంచుకోవాలి అన్నది నేను ఈరోజు మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు చింత చిగురు బాగా వచ్చే సీజన్ కదా. చిగురుని అయితే మనం ఒకసారి శుభ్రంగా అంతా కడిగేసుకుందాం. ఒకసారి కడిగి ఆరబెట్టేసుకుందాం. నేను ఇక్కడ 1 కేజీ చింత చిగురు తీసుకున్నాను. ఈ చింత చిగురుని శుభ్రంగా వాటర్లో వేసేసి కడిగేసిన తర్వాత మనకు వెదురు బుట్టలు ఉంటాయి కదా వాటిల్లో వేస్తే నీళ్లు శుభ్రంగా ఒడుస్తాయి. లేకపోతే చిల్లులు బుట్టలు అయినా వేసుకోండి. ఇంక ఇలా ఒక కాటన్ క్లాత్ వేసేసుకొని ఆ క్లాత్ మీద నీళ్ళలో ఆరబెట్టుకోండి. ఎండ్లో ఆరబెట్టొద్దు. ఇలా పలుచగా తీసేసుకొని ఆరబెట్టేసుకోండి. ఇది ఆరటానికి ఒక రోజంతా కూడా మనకు టైం పడుతుంది. తడి మాత్రం లేకుండా చూసుకోండి. నేను పొద్దున్నే ఆరబెట్టేశాను ఈ చింత చిగురు. ఇది 1-2 సార్లు ఇలా ఆరదీసినట్టు చేయండి. ఒక్క రోజులో మనకి ఆరిపోతుంది. సాయంత్రానికి ఆకంతా ఇలా పొడి పొడిలాడుతూ తడి అంటూ ఏమీ లేకుండా ఆరిపోయింది. ఇంక ఇప్పుడు దీనిలో మనం కాడలు తీసేసుకోవాలి. మనం కూర్చొని ఈ కాడలన్నీ ఆకు దూసి ఏరాలంటే చాలా టైం పడుతుంది. ఇంక ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పూర్తిగా ఆరిపోయిన తర్వాత చేతితోటి ఇక్కడ నేను నలిపాను చూడండి. అలా బాగా నలిపేసేయండి. అప్పుడు మన కాళ్ళన్నీ కూడా చక్కగా ఊడిపోయి ఇలా వస్తాయి. అలా వచ్చిన తర్వాత కాడలన్నీ కూడా ఏరేసుకోండి. ఇంక ఇక్కడ చూడండి కాడలన్నీ కూడా దాదాపుగా ఏరేసాను. ఇంకెక్కడన్నా 1 ఎరా ఉన్నా పర్వాలేదు, మనం కోర్ చేసుకునేటప్పుడైనా తీసేసుకోవచ్చు. ఇంక కాళ్ళు అయితే చూశారు కదా ఎన్ని వచ్చాయో. ఇంక ఇప్పుడు ఇదంతా కూడా కలుపుకోవటానికి వీలుగా ఉండేలాగా ఒక బొచ్చలో వేసేసుకోండి. మామూలుగా అయితే చింత చిగురు వచ్చే సీజన్లో మాత్రమే మేము చేసుకుంటాము. ఇంక ఇలా నిల్వ ఉంచటం మాకు తెలియదు. మౌని వాళ్ళ అత్తయ్య గారు ఇలా సంవత్సరం అంతా నిల్వ ఉంచుతారు. తను అడిగి చేశాను ఈ చింత చిగురు ఎలా నిల్వ ఉంచాలో. ఇంక ఇలా మనం అంతా శుభ్రం చేసుకున్న చింత చిగురులో 100 గ్రాములు ఉప్పు వేసుకోండి. 1 కేజీ చింత చిగురికి 100 గ్రాములు ఉప్పు వేసుకోండి, మెత్తటి ఉప్పు. ఇందులోనే 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉప్పు పసుపు అంతా బాగా ఈ చింత చిగురుకు పట్టేలాగా బాగా చేతితో కలిసే వరకు కలిపేసుకోండి. ఈ చింత చిగురుకు కూడా ఎలాంటి మందులు కొట్టరు. ఇలాంటి వాటిని మనం నిల్వ చేసుకొని సంవత్సరం అంతా వాడుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇంక ఇక్కడ ఉప్పు పసుపు అంతా బాగా కలిసిపోయింది కదా. ఈ చింత చిగురుతో బోల్డ్ అనే రెసిపీస్ చేసుకోవచ్చు. త్వరలోనే మీకు కొన్ని వీడియోలు అయితే పోస్ట్ చేస్తాము.
చింతచిగురుతో ఫ్రై కూడా చేసుకుంటాము, చాలా బాగుంటుంది. మౌనికి అయితే చాలా ఇష్టం ఆ ఫ్రై అంటే. ఇంకిక్కడ మనం నిల్వ చేసుకోవటానికి చింతచిగురు రెడీ అయిపోయింది. జిప్లాక్ కవర్లు తెచ్చుకొని వాటిల్లో నిల్వ చేసుకోండి. ఆ రోజు నా దగ్గర రెడీగా లేక ప్రస్తుతానికి ఇలా సీసాలో పెట్టాను. జిప్లాక్ కవర్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. మనం ఇలాంటి నిల్వ ఉంచుకునే వాడుకునేటప్పుడు తడి చేతులు తగలకుండా చూసుకోండి. వీలైతే చిన్న చిన్న కవర్లు తెచ్చుకోండి, ఎప్పటికప్పుడు తీసుకొని వాడుకోవచ్చు. స్టార్టింగ్లో చూసారు కదా చింతచిగురు కోసేవాళ్ళ కష్టాలు, ఏ పని చేసేవాళ్ళకైనా కష్టమే ఉంటుంది. సంవత్సరం అంతా కూడా నిల్వ ఉండటానికి మనకు చింతచిగురు రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.